పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించడం పట్ల సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. రేపు ఎల్లుండే ప్రజెంట్ మీటింగ్. తెలంగాణ ప్రదేశ్ నూతన అధ్యక్షుడిగా మల్కాజ్గిరి ఎంపీ యనమల రేవంత్ రెడ్డి గారిని ఈరోజు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు నియమించినందుకు హుస్నాబాద్ నియోగ కాంగ్రెస్ పార్టీ పక్షాన, అందరి పక్షాన, ప్రజల పక్షాన హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే రానున్న కాలంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పున్నప్రభాకర్ గారి నాయకత్వంలో, బొమ్మశ్రీరామ్ చక్రవర్తి గారి నాయకత్వంలో గల్లీ గల్లీన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండాను రానున్న కాలంలో ఏ ఎన్నికలు వచ్చినా, ఏ ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ప్రజా వ్యతిరేక విధానాలు కేసీఆర్ ప్రభుత్వం కానీ అక్కడ మోడీ ప్రభుత్వం కానీ తీసుకున్న దద్దరిల్లే ఒక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పని ఇవాళ ప్రజల పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన పిలుపునిస్తున్నాం.